Subscribe to Color Frames. యుఏఈ ఒమన్ వేదికగా అక్టోబర్ పదిహేడు నుంచే నవంబర్ పద్నాలుగు వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుండగా ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచే తప్పుకోనున్నట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రకటించాడు దాంతో తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అని ఊహాగానాలు వినిపిస్తుండగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అనూహ్యంగా మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పేరును తెరపైకి తెచ్చాడు కేఎల్ రాహుల్లో మెండుగా నాయకత్వ లక్షణాలున్నాయని భవిష్యత్తు క్యాప్టెన్గా అతన్ని ప్రోత్సహించాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు తాజాగా టీమిండియా క్యాప్టెన్సీ అంశంపై గవాస్కర్ స్పందిస్తూ బీసీసీఐ ముప్పై నాలుగేళ్ల రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించే బదులు అతని కంటే యువకుడైనా కేఎల్ రాహుల్పై దృష్టి పెడితే మంచిది ఇంగ్లాండ్తో అతడు చక్కగా బ్యాటింగ్ చేశాడు ఐపీఎల్ అలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు అతన్ని వైస్ క్యాప్టెన్ను కూడా చేయొచ్చు అని గవాస్కర్ పేర్కొన్నాడు రాహుల్ ఐపీఎల్ కూడా పంజాబ్ కింగ్స్కు సారథ్యం వహిస్తూ తన క్యాప్టెన్సీతో ఆకట్టుకున్నాడు సారథ్య బాధ్యతల వల్ల తన బ్యాటింగ్ పై ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు అని గవస్కర్ చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే ఇక విరాట్ కోహ్లీ కూడా పరిమిత ఓవర్లతో పాటు టెస్ట్ కెప్టెన్ గా ఇంకో రెండేళ్లు కొనసాగే అవకాశం ఉంది అయితే ఈ విషయంలో బీసీసీఐ మూడు ఫార్మెట్లకు పూర్తి స్థాయి కెప్టెన్ ను నియమిస్తుందా లేక ఒక్కో ఫార్మెట్ కు ఒక్కో కెప్టెన్ ను ఎంపిక చేస్తుందా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది ప్లీజ్ కలర్ ఫ్రెండ్స్ కలర్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రెండ్స్ ప్లీజ్ కలర్ ఫ్రెండ్స్